శ్రీ గురుభ్యో నమః. పరమ పవిత్రమైన నా ఆత్మబంధువులందరికీ హృదయపూర్వక నమస్కారం. నేను మీ కాలభైరవ స్వామి. మనం పూర్వకాలంలో కానీ ఈ మధ్య కాలంలో కానీ మనం చూస్తూ ఉన్నాము, ప్రతి ఇంట్లోనూ కూడా గుమ్మడికాయో పట్టికో లేకపోతే మరేదైనా వస్తువో ప్రతి ఇంటి దగ్గర కూడా వేలాడుతుండడం మనం చూస్తూ ఉన్నాము. మనకున్నటువంటి తాంత్రిక పరిభాషలలో దిష్టి సంబంధమైనటువంటి సమస్త దోషాలను పోగొట్టేటటువంటి వస్తువులలో ఒక గొప్ప వస్తువు కలబంద. అలాగే మనకు మన శరీరంలో ఉన్నటువంటి కొన్ని రకాల అనారోగ్యాలను కూడా పోగొట్టేటటువంటి దివ్య గుణాలు కలిగినటువంటి వస్తువు కలబంద. ఈ కలబంద చెట్టును గురువారం నాడు మీరు దీన్ని ముందుగా గమనించి గురువారం నాడు ఉదయం 6 గంటల నుంచి 7 గంటల మధ్యలో ఈ మొక్కను తీసుకుని వచ్చేటప్పుడు ఆ మొక్క చుట్టూ పసుపు రంగు దారము 27 సార్లు ఆ యొక్క కలబంద మొక్క చుట్టూ ఆ వేర్లకు కట్టి దానిని మీ ఇంటికి తీసుకొచ్చి పసుపు నీటితో శుభ్రంగా ఆ యొక్క కలబందను శుద్ధి చేసుకుని అగరబత్తి ధూపం వేసుకొని ఆ యొక్క మొక్కను తీసుకొని వచ్చి మీ ఇంటి యొక్క గుమ్మానికి గురువారం నాడు గురు హోరలో 6 గంటల నుంచి 7 గంటల మధ్యలో గుమ్మానికి ఎదురుగుంటా వేలాడదీయండి. ఇది పసుపు దారంతో కట్టాలి, పసుపు దారంతోనే వేలాడదీయాలి. ఈ విధంగా వేలాడదీయడం వల్ల మీ ఇంట్లో గుమ్మడికాయలు కట్టాల్సినటువంటి అవసరం లేదు, దానికోసం డబ్బులు కూడా వెచ్చించాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీ ఇంటికి ఏదైనా దిష్టి కానీ ఎవరి ఏడుపైనా ఈర్ష్య దృష్టిలు ఏవైనా ఉంటే ఈ కలబందలో ఉన్నటువంటి దివ్య శక్తి వాళ్ళు ఇచ్చేటటువంటి నెగిటివ్ ఎనర్జీని బయటికి అదే విధంగా పంపించే అవకాశం ఉంటుంది. అలాగే ఈ కలబంద మొక్కకు ప్రతిరోజు కూడా మీరు చేయాల్సినటువంటి ఉపచారం ఏమంటే అగరబత్తి తీసుకొని ప్రతిరోజు కూడా ఓం క్షేం క్షేత్రపాలాయ నమః, ఓం క్షేం క్షేత్రపాలాయ నమః అంటే క్షేత్రం లాంటి మా గృహాన్ని క్షేమంగా చూడండి, క్షేమంగా ఉండేలాగా మీ యొక్క ఆశీర్వాదం మాకు ఇవ్వండి స్వామి అని ఆ పరమాత్మను మనం అడగడమే యొక్క మంత్రం ఉద్దేశం. అలాగే 2018-2019 సంవత్సరానికి గాను మోహన్ పబ్లికేషన్స్ రాజమండ్రి వారి ఆధ్వర్యంలో కాలభైరవ గురు గంటల పంచాంగాన్ని దివ్యమైన శక్తివంతమైన బలమైన ముహూర్తాలతో పాటుగా అతి సులభమైనటువంటి సింపుల్ పరిహారాలతో ఈ యొక్క గంటల పంచాంగాన్ని రచించడం జరిగింది. అన్ని పూజా సంబంధమైన పుస్తక సంబంధమైన షాపుల్లో ఈ కాలభైరవ గురు గంటల పంచాంగం ఉంటుంది. దీన్ని ఆదరిస్తారని ఆశిస్తూ ఈ కలబంద మొక్కను ఎవరైతే ఈ విధంగా వారి గృహంలో కడతారో తప్పకుండా వారికి ఉండేటటువంటి సకల అరిష్టాలను కూడా ఆ గృహానికి వచ్చేటటువంటి ఈర్ష్య ద్వేషాలన్నింటినీ కూడా సునాయాసంగా పోగొట్టుకోవచ్చని మనకు మన పూర్వీకులు పెద్దలు తెలియచేస్తున్నారు. ఇది అందరూ పాటించండి. గురువారం నాడు గురు హోరలో 6 నుంచి 7 గంటల మధ్యలో చేయండి. అలాగే కాలభైరవ గురు యూట్యూబ్ ఛానల్ను కింద మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఆ ఎరుపు రంగు బటన్ని క్లిక్ చేయండి, బెల్ బటన్ని క్లిక్ చేయండి. మేము చెప్పేటటువంటి అద్భుతమైనటువంటి అమూల్యమైనటువంటి విషయాలన్నీ మీకు వెంటనే రావడానికి ఇది మంచి శుభ పరిణామం. మీ అందరికీ కాలభైరవ స్వామి దివ్యమంగళాశీర్వాదం లభించుగాక. శుభం భవతు.